हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल, दिस इज सत्य। अति తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీలతో సంబంధం లేకుండా టీ బిజినెస్ పెట్టడం ఎలా? మనకి ఎన్నిసార్లు తాగినా బోర్ కొట్టంది ఏంటో చెప్పండి, అదేనండి టీ। సో ఈరోజు మనం టీ బిజినెస్ కోసం అండ్ టీలో లక్షల రూపాయలు సంపాదించడం ఎలా అండ్ మోర్ ఓవర్ కార్పొరేట్ కంపెనీలకు తీటుగా సొంతంగా ఫ్రాంచైజీ ఇవ్వడం ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం। మనలో చాలామంది తమ డేను టీతో స్టార్ట్ చేస్తారు। పొద్దు పొద్దుగాల గరం గరం చాయ్ తాగితే ఇక ఆ రోజంతా ఎంతో హోసార్గా ఉన్నట్లు అనిపిస్తుంది। కొందరికి టీ తాగినదే ఏ పని చేయబుద్ది కాదు, టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది। అందుకే లేవడం లేవడమే అమ్మ చాయ్ అని ఇంట్లో అందరూ అరుస్తూ ఉంటారు। ఒకవేళ ఇంట్లో ఎవరూ లేకపోతే బయటికి వెళ్ళి తాగేసి వస్తారు। మన జీవితంలో చాయ్ అంత ఇంపార్టెంట్ అయిపోయింది। మరి అలాంటి చాయ్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని మీకు తెలుసా? సో చాయ్ బిజినెస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం। సో ఒక కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? మార్కెట్లో ఇప్పుడు ఎన్నో టీ సంస్థలు ఉన్నాయి, వాటి స్పాన్సర్షిప్ తీసుకుంటే కొన్ని లక్షలు పెట్టాల్సి ఉంటుంది। అలా కాకుండా వారికి అంత డబ్బులు ఇచ్చే బదులు మనమే ఒక ఓన్ ఫ్రాంచైజీ తీసుకుంటే ఎలా ఉంటుందంటారు? దట్స్ ఏ గుడ్ ఐడియా। కానీ స్పాన్సర్షిప్ తీసుకోవడం ఎలా, ఎలానో చూసేద్దామా మరి। అయితే మనం సొంతంగా పెడుతున్నాం కాబట్టి మనం షాప్కి ఒక పేరు అనుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ టీ హబ్ అని, మార్నింగ్ ఛాయ్ అని, టీ ప్లేస్ అని, రీఫ్రెష్ విత్ ఛాయ్ అని, టీ ఆన్ టైమ్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఏవైనా పెట్టుకోవచ్చు। ఎందుకంటే అదే పేరుతో ఇంకెవరైనా పెట్టారనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి, లేకుంటే చట్ట ప్రకారం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది। ఇక భారత ప్రభుత్వం నిర్వహించిన జిఎస్టీ చట్టం ప్రకారం టీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జిఎస్టీ నెంబర్ పొందడం చాలా ఇంపార్టెంట్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఫుడ్ లైసెన్స్కి అప్లై చేసుకోవాలి। మనకి ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు। ఫుడ్ లైసెన్స్ అప్లై కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పోర్టల్ రీసెంట్గానే డెవలప్ చేసింది। ఇంట్లో నుండే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే బయట ఇలాంటి లైసెన్స్ చేసే మార్కెటర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి కొంత ఎక్స్ట్రా మనీ పే చేసి మనం లైసెన్స్ను ఈజీగా పొందవచ్చు। దానికోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెడతాను, వాటిని చూసి మనం లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు। సో లైసెన్స్ అప్లై ఓ పక్క చేసుకుంటూనే ఉంటూ ఇంకో పక్క మన బిజినెస్కి ఏం కావాలి అనే పనులు కూడా మనం చేసుకోవాలి। ముందుగా టీ అవుట్లెట్ను పెట్టేందుకు కనీసం 150 నుంచి 200 చదరపు అడుగుల స్థలం ఉండే షాప్ మనకి ఫస్ట్ కావాలి। 15x15 సైజ్ ఉండే అవుట్లెట్ చూజ్ చేసుకోవడం చాలా మంచిది। షాప్ ఖచ్చితంగా అనుకున్నాక దాన్ని రెంట్ కోసం మరియు షాప్ ఇయర్లీ అగ్రిమెంట్ అంతా చూసుకోవాలి। జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అవుట్లెట్ పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది। ఇక ఈ బిజినెస్ పెట్టేందుకు గాను ఎవరైనా సరే ముందుగా ఇందులో ఎలా ముందుకు సాగాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఏ మేర లాభాలు వస్తాయి అన్న విషయాలను పరిశీలించాలి। ఇందుకు అవసరమైతే ఇదివరకు అవుట్లెట్ నడిపిస్తున్న వారి వద్దకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకుంటే ఇంకా మంచిది। ఎక్కువగా థియేటర్స్, కాలేజెస్, జంక్షన్స్ ఉండే ఏరియాస్ అయితే చాలా మంచిది। ఓకే, ఇక షాప్ ఎగ్జాక్ట్ ప్లేస్ అనుకున్నాక షాప్ లోపల ఎలా ఉంటే బాగుంటుంది? లోపల ఇంటీరియర్ కార్పొరేట్ కంపెనీలకు కూడా తగ్గకుండా అతి తక్కువ ఖర్చుతో డిజైన్ సెట్ చేసుకోవచ్చు। దానికోసం ఇంటీరియర్ డిజైనింగ్స్ మనం ఆన్లైన్లో చూసి కూడా ప్లాన్ చేసుకోవచ్చు। ఇక సీటింగ్ విషయానికి వస్తే మనం టీతో పాటు ఇంకేమైనా స్నాక్స్, బిస్కెట్స్, సమోసా లాంటివి పెడితే దానికి అనుగుణంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, లేదు అంటే క్రౌడ్ని ఎక్కువసేపు వెయిటింగ్లో ఉంచకుండా చూసుకోవాలి। షాప్లో ఉండే మెషినరీస్ ఏంటి? ఈ మెషినరీస్ 2 టైప్స్ ఉంటాయి। ఒకటి టీ కెట్లర్స్, మినిమం 1100 నుంచి 5000 రూపాయల వరకు ఎంతైనా ఉంటుంది। అండ్ రెండోది వచ్చేసి టీ వెండింగ్ మెషిన్స్, ఇవి 10,000 నుండి 15,000 వరకు మనకి మార్కెట్లో దొరుకుతాయి। ఈ మెషిన్స్ మనకి యూజ్ చేయడం ఖచ్చితంగా రావాలి। ఈ మెషిన్స్ కోసం మరిన్ని వివరాలకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా పెట్టి ఉన్నాం, పూర్తి వివరాలు మీరు ఈజీగా తెలుసుకోవచ్చు। ఇక ఎలాంటి టీ ఫ్లేవర్స్ ఇస్తే బాగుంటుంది? అసలు టీ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఇవి 2 రకాలు ఉంటాయి, ఒకటి స్పైసెస్ టీ, ఇంకొకటి నార్మల్ టీ। మనం డిఫరెంట్ స్పైసెస్ అనేవి కేరళ మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి, వాటితో మనం డిఫరెంట్ టీ ఫ్లేవర్స్ను పొడి చేసి వాడుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ సిన్నమోమ్ అంటే దాల్చిన చెక్క, జింజర్ టీ, మింట్ టీ, కార్డమమ్ అంటే యాలకులు, క్లోవ్స్ అంటే లవంగాలు,
మసాలా టీ ఇవన్నీ కూడా స్పైసెస్ టీకి సంబంధించినవి. ఇక నార్మల్ ఫ్లేవర్స్ విషయానికి వస్తే యాపిల్ బ్లూబెర్రీ కార్మెల్ చాక్లెట్ క్రాన్బెర్రీ లెమన్ టీ రాస్బెర్రీ వెనీలా బ్లాక్ టీ ఇరానీ టీ లెమన్ టీ గ్రీన్ టీ కుంగ్ఫు టీ బ్లాక్ టీ వైట్ టీ ఇవన్నీ నార్మల్ టీలో రకాలు. ఈ ఫ్లేవర్స్ మనకి విరువుగా ముంబై గుజరాత్ మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. ఒక్కసారి మనం మార్కెట్కి వెళ్ళి మనం చూసి బల్క్లో కొనుక్కొని రావచ్చు, లేదంటే ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళే డైరెక్ట్గా పంపిస్తారు. ఇక ప్రైస్ లేబుల్ చార్ట్ మనం ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. టీ కాస్ట్ మినిమం దమ్ టీ అయితే మనం 15 రూపాయలు అమ్ముకోవచ్చు. అల్లం టీ 10 రూపాయలు, బెల్లం టీ 10 రూపాయలు, గ్రీన్ టీ 15 రూపాయలు, క్యాడిమమ్ క్లోజ్ టీ అయితే 15 రూపాయలు, మసాలా టీ అయితే 10 రూపాయలు. ఇలా మనకు తగ్గట్టు టీ ప్రైస్ మనం మెనూ సెట్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ రేషియో షేర్ ఒక్క రోజుకి మనం ఎంత తీసుకోవచ్చో, ప్రాఫిట్ రేషియో షేర్ ఏంటో చూసేద్దాం. ఒక రోజుకి 300 టీలు అమ్మామనుకుందాం. ఒక టీ ఇంటూ 10 రూపాయలు మినిమం వేసుకున్న 3000 రూపాయలు వస్తుంది. సో 30 రోజులకి 30 ఇంటూ 300 టీలు అంటే 9000 టీలు. అంటే ఒక టీ 10 రూపీస్ వేసుకున్న 9000 ఇంటూ 10 ఈక్వల్ టు 90000 రూపాయలు మన చేతికి వస్తుంది. అంటే దాదాపుగా షాప్ రెంట్ 10000 తీసుకుందాం, టీ షాప్ బాయ్కి ఒక 10000 ఇచ్చామనుకుందాం, రా మెటీరియల్కి ఒక 30000 అయిపోయింది అనుకుందాం, ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అంటే పవర్ బిల్ ఇవన్నీ ఒక 10000 రూపాయలు అయ్యాయి అనుకుంటే మొత్తం ఖర్చు 60000 రూపాయలు అవుతుంది. అంటే 90000 - 60000 ఈక్వల్ టు 30000 మనకి మిగులుతుంది, ఇది మినిమం. సో ఇది జస్ట్ కేవలం డైలీ 300 టీలు అమ్మితే మిగిలేది. క్రౌడ్ ఉన్న ఏరియాలో అయితే ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇవి కాకుండా స్నాక్స్ బిస్కెట్స్ పెడితే ఎక్స్ట్రా లాభాలు లక్షల్లో చూడవచ్చు. సో అంతా మనకు ఓకే. ఫ్రాంచైజీ ఇచ్చుకోవడం ఎలా, అసలు ఇవి ఎలా ఉంటాయి, ఏ బేస్ పైన మనం ఫ్రాంచైజీ ఇచ్చుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రాంచైజీ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గుడ్ విల్ ఫ్రాంచైజీ అని, ఇంకోటి షేర్ ఆన్ సేల్ అని ఉంటుంది. గుడ్ విల్ ఫ్రాంచైజీలో అయితే స్పైసెస్ కానీ ఫ్లేవర్స్ కానీ మన దగ్గరే తీసుకుంటారు. ఒకేసారి ఫ్రాంచైజీ ఖర్చులు భరించాల్సి ఉంటుంది, ప్రతి సంవత్సరం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ షేర్ ఆన్ సేల్ విషయానికి వస్తే ఇది ప్రతిరోజు అయ్యే సేల్స్పై షేర్ ఉంటుంది. దీనికి మనం స్పెషల్గా సాఫ్ట్వేర్ డిజైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టే మనకి డైలీ షేర్ అండ్ సేల్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఒక టీ షాప్ పెట్టడానికి మనకు అయ్యే ఖర్చు 2 నుండి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే షాప్ అడ్వాన్స్ మనం 1 లక్ష రూపాయలు ఇచ్చుకున్న ఇంటీరియర్ చైర్స్ అండ్ టేబుల్స్కి సెటప్కి మొత్తం అంతా 50000 అవుతుంది. అంటే రా మెటీరియల్ కాస్ట్ ఒక 50000 వేసుకుందాం, టోటల్ 2 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇలా ఫ్రాంచైజీలతో మనం బిజినెస్ని రన్ చేయొచ్చు. ఓన్లీ షాపులకు మాత్రమే పరిమితం కాకుండా పుష్ కాట్ల ద్వారా కూడా మనం బిజినెస్ని రన్ చేయొచ్చు. పుష్ కాట్ల ద్వారా అయితే ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో, లేదా ఎక్కడైనా ఫంక్షన్స్ కానీ శుభకార్యాలకు కానీ జనాలు రద్దీగా ఉండే ప్లేసులకు కానీ డైరెక్ట్గా వెళ్ళి బిజినెస్ని రన్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, టీ ఓన్ ఫ్రాంచైజీ బిజినెస్ ఇవ్వడం ఎంత ఈజీయో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని బిజినెస్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ సత్యా.